పంచపాండవులు ఎందరంటే వెనకటికి ఎవరో కానీ మంచం కోళ్ళు మాదిరిగా నలుగురని చెప్పి మూడు చూపించి రెండంటూ ఒకటేసాడట. అట్లా ఉంటుంది కొన్నిసార్లు ప్రభుత్వాల తీరు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ ధోరణి చూస్తుంటే ఇంతేనా అనిపిస్తుంది. ఈ పంచపాండవుల సామెత గుర్తొస్తుంది. మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నది తెలుగుదేశం పార్టీ హామీ. సూపర్ 6లో భాగంగా మొత్తం 6 హామీల్లో ఇదొకటి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి, రైతన్నలకు 20,000 రూపాయలు, అలాగే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, మహిళలందరికీ నెలకు 1,500 రూపాయలు, ఇలాంటి అన్ని హామీలతో కలిపి ఒక సూపర్ 6 ఫార్ములా రూపొందించారు. చంద్రబాబు ఎన్నికల హామీలో బాగా ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఈ సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు ఒకటే అమలైన దాఖలాలు లేవు. మొట్టమొదటిది ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ. ఏడాదికి 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి అందిస్తామన్న పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దీపావళి నుంచి ఇది అమల్లోకి వస్తుందని కూడా డెడ్ లైన్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎవరికి ఈ ఉచితంగా సిలిండర్లు ఇస్తారు అన్న దాని మీద ప్రభుత్వం మళ్ళా గుల్లాలు పడుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 1,55,00,000 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందులో 1,45,00,000 మంది వరకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా మహిళలందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనుకుంటే 1,45,00,000 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారంగా ఉజ్వల, దీపం లాంటి వివిధ పథకాల పేరుతో తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వర్తించాలన్న ఆలోచనలో పడింది. ఇదే లెక్క తీస్తే సుమారుగా 70-75 లక్షల మంది ఉంటారు. అందులో 9,70,000 మంది ఉజ్వల పథకంలో ఉంటే మరొక 60-65 లక్షల మంది వరకు దీపం పథకంలో, ఇతర పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కలిపితే అంటే 1,45,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో సగం మందికి మాత్రమే ఉజ్వల లేదంటే దీపం ఇలాంటి పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారు. మొత్తం తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ ఏడాదికి 3 సిలిండర్లు అందించాలంటే ప్రభుత్వానికి సుమారుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కేసింది. ఇప్పుడు ఇందులో వివిధ పథకాల నుంచి తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తే అంటే 1,45,00,000 మందిలో సగం మందికే వర్తిస్తే ఏడాదికి 1,700 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు దీపం, ఉజ్వల ఇలాంటి స్కీమ్స్లో భాగంగా ఎవరైతే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే ప్రయత్నంలో ప్రభుత్వం కనిపిస్తోంది. అయితే దీని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి మల్లగుల్లాలు పడుతున్నారు, రకరకాల కసరత్తులు చేస్తున్నారు, విధి విధానాల రూపకల్పనలో ఉన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వివిధ మీడియా సంస్థల్లో లీకులు ఇస్తున్నారు. మొత్తం అందరికీ ఇవ్వాలంటే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అంత భారం ప్రభుత్వం ఇప్పుడు వెచ్చించలేదు. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఉజ్వల పథకంలో మాదిరిగానే దీపం పథకం లబ్ధిదారులకు కూడా సిలిండర్ మీద సబ్సిడీ అందించాలని లేఖ రాశారు. కాబట్టి అది వస్తుంది, లేదంటే సగం మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అన్నట్టుగా లీకులు ఇస్తున్నారు. నిజంగా సగం మందికే వర్తింపజేస్తే గతంలో చంద్రబాబు ఇదే రీతిలో రైతులందరికీ ఉచిత హామీ అని 2014లో ఎన్నికల సమయంలో చెప్పారు. గద్దెనెక్కిన తర్వాత ఆయన అనేక రకాల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కోటయ్య కమిటీ అనేక పేర్లు చెప్పారు. చివరికి ఆ రుణమాఫీ ఏమైందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే రీతిలో ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ కూడా అదే రీతిలో మారుతుందా అన్న సందేహం వస్తోంది. ఎందుకంటే 1,55,00,000 మంది గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అందులో 1,45,00,000 మంది వరకు తెల్ల రేషన్ కార్డులు ఉంటే అందులో 70 లక్షల మంది మాత్రమే దీపం, ఉజ్వల ఇతర ప్రభుత్వ సబ్సిడీల కింద కనెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటే ఇప్పుడు మొత్తం గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కాకుండా అందులో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా కాకుండా అందులో మళ్ళీ దీపం పథకం లాంటి వివిధ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళకు మాత్రమే అమలు చేయాలని ప్రస్తుతానికి ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. నిజంగా వాళ్ళకే ఇస్తారా, అందరికీ ఇస్తారా, నిజంగా దీపావళి నాటి నుంచి ప్రభుత్వం అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదన్నది ప్రస్తుతానికి సందిగ్ధం. కానీ పత్రికల్లో లీకులు చూస్తుంటే మాత్రం ఇది సగం మందికి కూడా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దానికి ఆర్థిక భారం కారణంగా చూపిస్తున్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా అప్పులు పెరుగుతున్నాయని ఆరోపించినప్పుడు కూడా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 13,00,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చంద్రబాబు స్వయంగా ఆరోపించారు. కానీ తీరా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలిపిన
గ్యారంటీలు లేదంటే పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు అన్నీ కలిపిన 10 లక్షల కోట్లు కూడా లేవని తేల్చారు. అంటే ఎక్కువ అప్పులుండగా హామీలు ఇచ్చి ఇప్పుడు తక్కువ అప్పులు ఉన్నాయని కూడా ప్రభుత్వమే చెబుతూ మొత్తం హామీలన్నీ అమలు చేయడానికి ఆర్థిక భారాన్ని కారణంగా చూపిస్తున్నారు. దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు? అందరికీ గ్యాస్ ఉచితంగా వస్తుందని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం నిజంగానే కొర్రిలేస్తే, నిజంగానే షరతులు వర్తిస్తాయి అని చెప్తే, నిజంగానే సగం మందికే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తే ఇది ప్రజల్లో ఏ రకమైనటువంటి సంకేతాలను పంపుతుంది? ప్రజలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు? ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత కానీ సానుకూలత కానీ ఎలా వస్తుంది అన్నది మనం ఈ ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చినప్పుడు చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.